మెగాస్టార్ చిరంజీవి భీమవరం బుల్లోడుగా బిజీ అయ్యాడు. కింగ్ నాగార్జున నాసామిరంగా అంటూ రెండు టైలర్లతో అటాక్కి సిద్ధమయ్యాడు. ఇక మాస్ మహారాజా మాత్రం బచ్చన్గా మారే టైం వచ్చేసిందనేశాడు. ఇలా సీనియర్స్ అంతా ఈ వారం స్పీడ్ పెంచారు, దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భీమవరంలో విశ్వంభర షూటింగ్ అంటూ సందడి షురూ చేశాడు. ఇక భీమవరంలో హీరో ఇంటి తాలూకు సీన్లు తెరకెక్కించి తర్వాత గ్రీన్ మ్యాట్ సీన్లు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారట. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి ఫార్ములాతోనే విశ్వంభర తెరకెక్కుతోందంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా షూటింగ్ సందడితో చిరు బిజీ అయితే నాసామిరంగా ప్యాచ్ వర్క్తో కింగ్ నాగార్జున బిజీ అయ్యాడు. సంక్రాంతి బుల్లోడిగా మారబోతున్నాడు. నాసామిరంగా మొన్న రెండు గ్లిమ్స్ వచ్చాయి, తర్వాత టీజర్ వచ్చింది. డిసెంబర్31కి రెండో టీజర్ రాబోతోంది. జనవరి 4కి ట్రైలర్, 12కి మరో ట్రైలర్ రానుందని తెలుస్తోంది. ఇలా నాసామిరంగా టీం జోరు పెంచబోతోంది. మాస్ మహారాజా రవితేజ, ఈగల్, హిందీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమా పానిండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది, కానీ ఆరేంజ్లో ప్రమోషన్ ఉండట్లేదట. కేవలం డబ్బింగ్ రూపంలో మాత్రం, మిగతా భాషల్లో సైలెంట్గా రిలీజ్ చేయబోతుందట సినిమా టీం. తంగలాండ్ మూవీలో తన పాత్రకి డబ్బింగ్ని మొన్న మొదలుపెట్టిన విక్రమ్ ఇప్పుడు పూర్తి చేశాడు. ఇక మిగతా పాత్రల డబ్బింగ్ కూడా 90% పూర్తయిందట. జనవరి 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాలూకు ట్రైలర్ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతుంది సినిమా టీం.